नमस्ते वेलकम टू रेड टीवी रोज मन तो प्रमुख आध्यात्मिकवेत्त सन स्पिरिचुअल सोसाइटी फाउंडर विक्रमादित्य गारु मातलाडदाम सर नमस्ते सर सूर्योस्मयम सर బాధాకరమైన వార్తతో మొదలు పెట్టునందుకు ముందుగా క్షమించండి మీనా గారి హస్బెండ్ విద్యాసాగర్ గారు ఆయన మరణించడం జరిగింది అయితే ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ అని కొంతమంది అలాగే పావురాళ్ళు ఆయన మరణానికి కీ రోల్ ప్లే చేశాయని కొంతమంది లేదు సార్ వాస్తవం పావురాళ్ళకి ఆహారం వేయటం వల్లనే అంటే అవి విసర్జించిన మాలిన్యం ఏదైతే ఉందో మలం ఏదైతే ఉందో అందులో సూక్ష్మజీవులు ఉంటాయి అవి లంగ్స్ మీద ప్రభావం చూపించాయని అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటే ఇప్పుడు మనం సృష్టిలో ఉన్నటువంటి పావురాలన్నిటిని చంపేలేము అమ్మ బాబాయ్ అలా అవ్వదు కుదరదు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ హైదరాబాద్ ముంబై ఢిల్లీ ఇలాంటి వాటిలో మరీ ఎక్కువగా ఉంటుంది అసలు ప్రతి జీవి సృష్టించబడింది అంటే ఏదో ఒక హెల్ప్ చేస్తుంది ఈ నేచర్కి 100% చంపేస్తే ఇంకేం లేదు అదే అదే ఎవరి వల్ల కాదమ్మా ఎలకలు ధాన్యాన్ని కొట్టేస్తున్నాయని ఎలకలను అన్ని చంపేయగలరా అవ్వదు ఎక్కడికి జరగదు సరే వాటి బాణాలు వాటిని వెళ్ళనిచ్చి మనకి ఏదైతే ఇబ్బంది అవుతుందో ఆ ప్రాంతాల్లో మనకు రాకుండా చూసుకుని వాటి వల్ల వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో వాటి నుంచి తప్పించుకోవడానికి మనకి చాలా మార్గాలు ఉన్నాయి అని చంపేయటం లేకపోతే తోలేయటం ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే చైనాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ కొన్ని ఒక 100 సంవత్సరాల క్రితం పీజియన్ స్పారోస్ని చంపేశారు కావాలని చంపేశారు వాటిని ఎలా చంపేశారంటే చాలా హేయమైన పద్ధతిలో సౌండ్స్ చేస్తూ భయంకరమైన సౌండ్స్ చేస్తే పాపం అవి పైన తిరిగి 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 భయపడిపోయాయి అలిసిపోయి కింద పడిపోయి చచ్చిపోయాయి అలా కొన్ని కోట్ల పిచ్చుకల్ని చంపేశారు అయితే దాని తర్వాత ఒక రకమైన జీవి వచ్చి మొత్తం పంటల్ని నాశనం చేసేసింది ఏంటి ఒక పురుగు అనమాట ఆ పురుగుని ఈ పిచ్చుకలు తినేవట అలా ఆపేవి అందుకే సృష్టి భగవంతుడేమి మామూలుగా ఉండదు సృష్టిలో సో వాళ్ళకి నిజంగా కొన్ని కోట్ల మంది చనిపోయారట ఆహారం దొరకక అంటే ఆ ఉసురు కూడా ఉంది 100% మనకి నేను మొత్తుకునేది సండే నాన్ వెజ్ మానేయండి అంటే ఆ రోజు ఆ జంతు బలి జరిగే సమయంలో ఆ ఘోషల నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ ప్రకృతిలో విలయ తాండవం చేసేసి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తాయి అంటే ఊరికే శాస్త్రం ఏది ఊరికే చెప్పదమ్మా మిగతా రోజుల్లో ఎక్కడ సోమవారం మద్యం మాంసం మానేయండి అని రాయలే కనీసం భానువారం అందే నేను స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజంతి నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి అని రాస్తుంది సూర్యలోకం అంటే ఏంటమ్మా మనం ఏది సూర్యమండలం మీదకి వెళ్ళాం సూర్యలోకం అంటే ఆరోగ్యం మహాభాగ్యం ఇంతే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది అంటే ఇంతే ఇంతకు మించి ఇంకేం లేదంటే ఆ రోజు ఏదైనా మనకు కావాలని చేస్తే దాని ఫలితం ఏదైతే ఉందో అది 10 ఇంతలు ఉంటుంది మీరు మీ ఇంట్లో కూర్చొని ఓం నమశివాయ అంటే ఒక్కసారి అదే శివాలయంలో ఓం నమశివాయ అంటే 10 సార్లు అదే శైవక్షేత్రాలు మనకి పంచారామాల్లో చేస్తే 100 సార్లు అదే జపాన్ని తీసుకెళ్ళి కాశీలో ఒక్కసారి ఓం నమశివాయ అంటే 1000తో సమానం అంటే ప్రాంతానికి మారినట్టు సోమవారం నువ్వు కోడిని కోస్తే దాని ఎఫెక్ట్ వేరే శనివారం కోస్తే ఎఫెక్ట్ వేరే అంతే తప్ప ఆ దేవుడికి ఈ దేవుడికి అంటకట్టి అంటే మనకి ఆ దేవుడి గురించి ఈ దేవుడి గురించి చెప్పారు గుర్తుండడం కోసం ఫండమెంటల్గా బుధవారం బుధుడికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర మన అయ్యప్ప స్వామికి సంబంధించింది మంగళవారం కుజుడికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా ఆదివారం రవికి సంబంధించింది మొదటి రోజు కాబట్టి వేదాల్లో ఉందా అని అడిగారు కొంతమంది నువ్వు చెప్పేదంతా వేదాల్లో ఉందా ఆదివారం మద్యం మాంసం తీసుకోకూడదని వేదాల్లో ఉంది ఏముంది అసలు మద్యము మాంసము ఎప్పుడూ తీసుకోవద్దని ఉంది ఆదివారం ఒక్కరోజే కాదు కనీసం కొంతమంది కాంట్రడిక్ట్ చేస్తారు రాముడు తినలేదా కృష్ణుడు తినలేదు బాబు వాళ్ళు రాజులు వాళ్ళు తినాలి వాళ్ళకి ఏమంటే తిన్నారో లేదు మనం చూడలేదమ్మా రాజులు మరి యుద్ధం చేయాలంటే తినాలి సింపుల్ కాదు దాని గురించి మాట్లాడడానికి చూసున్న వాళ్ళు మాట్లాడండి వాళ్ళు అప్పుడు ఏం చేశారో కూడా మనకు తెలియదు తిన్నారు కరెక్ట్ అనుకుందాం వాళ్ళు యుద్ధాలు చేయాలి కాబట్టి దానికోసం ఆ శక్తి కావాలి అప్పట్లో ఇన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు లేవు కదా పళ్ళు కాయలు వాళ్ళు అక్కడ అరణ్యవాసం చేసినప్పుడు ఆ దుంపలు కందమూలాలు తినే బ్రతికారు తప్ప ఎక్కడ కొట్టినట్టు జంతువుని కొట్టినట్టు కాల్చినట్టు తిన్నట్టు ఎక్కడ మనం ఎక్కడ చదవాల గరికపాటి గారి దాంట్లో విన్నాను మిలిటరీ భోజన్ హోటల్ అంటే మిలిటరీ అంటే అక్కడ మనకి సరిహద్దుల్లో కాపలా కాసేటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చలికి తట్టుకోవాలి అక్కడ వాళ్ళతో ప్రత్యర్థులతో యుద్ధం చేయాలి కాబట్టి వాళ్ళకి అధికమైనటువంటి శక్తి కావాలి వేడి కావాలి బాడీలో కూడా బలం కావాలి ప్రోటీన్ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజ్లు అవి చెయ్యాలి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మిలిటరీ హోటల్ భోజనం నాన్ వెజ్ అనేది అంటే నాన్ వెజ్ తినడం వల్ల నువ్వు సరైన కాయ కష్టం చేయకపోతే శరీరానికి సరైన శ్రమను ఇవ్వకపోతే అది ముద్దుబారిపోద్ది. బ్రెయిన్ శరీరం ముద్దుబారుగా పోద్ది కాబట్టి నువ్వు చేస్తున్న పనికి తగ్గట్టుగా నీ తిండి ఉండాలి, ఆహార విహార వ్యవహారాలు ఉండాలని చెప్పారు తప్ప ఇది నాన్ వెజ్ ఇప్పుడు తినాలి అప్పుడు తినాలని. అసలు వేదం ఏం చెప్పింది? మధ్యమ మాంసం తీసుకోవద్దని చెప్పింది. సూర్యాష్టకంలో ఏం చెప్పారు? కనీసం నువ్వు తింటే తిన్నావు కనీసము భానువారం అందైనను అని ఆ సూర్యాష్టకంలో రాయబడి ఉంది. అది చాలా మంది చేశారు. అది చేయడంలో తప్పే ఉంది. ఇతర రోజులన్నీ మీ ఇష్టం తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే అంటే ఆ రోజు చేసే జంతు బలి ఏదైతే ఉందో అది క్రియేట్ చేసే వైబ్రేషన్, ప్రకృతి విలయాలు, ప్రళయ తాండవాలు, భూకంపాలు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచుకొస్తుందో తెలియదు. అందుకని ఆదివారం చేయొద్దు జంతు బలి. పేజెంట్స్ విషయానికి వస్తే పవర్ ఇప్పుడు ఇక్కడ మనం ఆయన చనిపోయారని చెప్పి వీటిని హర్ట్ చేయడము అలాంటివి కూడా అంటే పనిగట్టుకుని మీరు పెంచడమో లేకపోతే వాటికి ధాన్యాలు వేయడమో కాదు. వాటి మానాలను వాటిని వదిలేస్తే అవి బతుకుతాయి. వాటిని చంపాల్సిన అవసరం లేదు, పెంచాల్సిన అవసరం లేదు. అది మరి ఆ పాపం పుణ్యం భగవంతుడు మనం భగవంతుడు ఆయన చూసుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఊపిరితిత్తుల సమస్య ఆయనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. సరే అవి ఉన్నాయి, అవి ఎక్కడికే పోవు. మనం ఊపిరితిత్తుల్ని శక్తివంతం చేసుకుంటే సరిపోదు. ఇప్పుడు ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి పౌరాలన్నింటినీ మనం ఏమి చేయకూడదు. కాబట్టి మనం ఊపిరితిత్తుల్ని బలంగా శక్తివంతంగా చేసుకుంటే ఈ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి నేను ఒక యోగి దగ్గర నేర్చుకున్నటువంటి చికిత్సా విధానం చెప్పండి. కాయగూర, మునక్కాడ, మునగ ఆకు కాదు మునక్కాడ, ఊపిరితిత్తులు అద్భుతంగా పనిచేయడానికి, శక్తివంతంగా పనిచేయడానికి ఎంతటి దారుణమైనటువంటి ఆస్మా అయినా ఇది రెగ్యులర్గా తీసుకుంటే 3 నెలల్లో ఆస్మా పూర్తిగా తగ్గిపోద్ది. ఊపిరితిత్తులు చాలా శక్తివంతంగా తయారవుతాయి. ఎలా తీసుకోవాలి సార్? ఒక జానేడు మునక్కాడ, చిన్న అల్లం ముక్క, 1 ఇంచ్ అల్లం ముక్క, ఈ రెండింటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి బాగా దంచి వేడి నీళ్ళలో వేసి మరిగించాలి. ఒక 5 నిమిషాలు మరగబెట్టి దాంట్లో కొంచెం మిరియాల పొడి, మరిగిన తర్వాత వడకగట్టుకుని గ్రీన్ టీలా తాగొచ్చు. లేదు జ్యూస్ చేసుకోగలం, తాగలంటే కొంచెం హార్బుల్గా ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే తాగిన 1 అవర్లో బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఒక్కసారి చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి ఇమీడియట్గా. దానివల్ల ఏంటంటే సర్క్యులేషన్ పెరిగి బ్రెయిన్కి అదంతా మొత్తం సర్క్యులేట్ అయ్యి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్. అది ఎలా చేసుకోవాలంటే ఒక చిన్న జానేడు మునక్కాడ ఇంత ముక్క తీసుకుని ఒక లెమన్, హోల్ లెమన్ రసం పిండేసి పీలు, చిన్న అల్లం ముక్క మెత్తగా చిన్న చిన్న మూసేసుకుని కట్ చేసి మిక్సీలో జ్యూస్ చేసుకుని వడకట్టి దాంట్లో ఒక గ్లాసుడు వాటర్, దాంట్లో కొంచెం మిరియాల పొడి, హనీ కావాలంటే హనీ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనుకుంటే సరిపోతుంది. దాన్ని సిప్ తాగేస్తే గంటలో ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వ్యర్థాలు, ఎందుకంటే మనం చాలా రకాల ట్యాబ్లెట్స్ వాడేసాం, అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అదే కాకుండా ప్రాణిక్ హీలింగ్లో మనం కొన్ని ఎపిసోడ్స్ చెప్పాం. ప్రాణిక్ హీలింగ్ అనే దాంట్లో ప్రాణశక్తి అంటే లంగ్స్ మెరీడియన్ని ఇమీడియట్గా వెంటనే మీరు స్టార్ట్ చేసిన వెంటనే యాక్టివ్ అయిపోతాయి. అందులో క్లాప్స్ 9 టైమ్స్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లంగ్ మెరీడియన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఇక్కడ 9 టైమ్స్, 2 చేతులు 9 టైమ్స్ ట్యాప్ చేయడం, అలాగే అండర్ ఆర్మ్ 9 టైమ్స్ ట్యాప్ చేయడం. ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఒక గుంటలా ఉంటుంది ఈ బోన్ కింద, ఇక్కడ 9 టైమ్స్ ఇలా మన ప్రెషర్ తీసుకోగలిగినంత, మీరు తట్టుకోగలిగినంత. ఈ పెయిన్ ఏమి రాదు. అంటే లంగ్స్ ఏమన్నా డెలికేట్గా ఉంటే వాళ్ళకి పెయిన్ వస్తుంది. రెగ్యులర్గా చేసుకోవడం, లేదు ఆయిల్ ఏదన్నా రాసుకుని ఇలా మసాజ్ చేసుకోవడం ద్వారా ఇమీడియట్గా మీకు ఊపిరి ఆడట్లేదు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు, ఇలా ప్రెషర్ గట్టిగా ప్రెషర్ చేసుకుని 2 వైపులా ఇమీడియట్గా లంగ్స్ యాక్టివ్ అయిపోతుంది, ఆక్సిజన్ ఫ్లో పెరుగుద్ది, మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. లంగ్స్ బాగుంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడదు. సర్క్యులేషన్ లేక బ్లడ్ అక్కడికి వెళ్ళక ఫిల్టరేషన్ జరగక కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి పూర్తిగా. అంటే శ్వాస మీద ధ్యాస అంటే కేవలం మెడిటేషన్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని గమనించడం కాదు. నీ శ్వాసే నీ ధ్యాస, నీ బ్రతుకు, నీ జీవితం. నువ్వు శ్వాసించావా పర్టికులర్ టైంలో రోజంతా నీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. లంగ్స్ బాగా పనిచేస్తేనే నీ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కిడ్నీస్ దగ్గరికి వెళ్ళినా లివర్ దగ్గరికి వెళ్ళినా ఫిల్టరేషన్ జరిగినా ఊపిరితిత్తులు పర్ఫెక్ట్గా పనిచేసిన వాళ్ళకే జరుగుతాయి, లేకపోతే కష్టం. ఊపిరితిత్తులు అందుకని మీరు ఇమ్మీడియట్గా ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారమ్మా? వెంటనే పెట్టేస్తారు ఆక్సిజన్. అదే మిమ్మల్ని కాపాడద్ది. అది లేకపోతే నువ్వు ఎన్ని మందులు వాడినా ఏమీ పనిచేయవు. అందుకని భయపడద్దు, జంతువులను ఏమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఊపిరితిత్తులను మనం శక్తివంతం చేసుకుందాం. ఒకవేళ మనం కిటికీలను వాటిలోనే ఏమైనా గూళ్ళు పెట్టుకుంటుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటిని క్లీన్ చేసేటప్పుడు అవి మాస్కులు పెట్టుకోవడం జాగ్రత్త, క్లీన్. ఎందుకంటే సృష్టిలో మనం ఎంతో అవి కూడా అంతే, హామ్ చేయాల్సిన అవసరం లేదు. వాటి మానాలను వాటి వదిలేండి వాళ్ళకి పర్టిక్యులర్ గా మ్యాథ్ వేసి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి మన కేబీఆర్ పార్కుల దగ్గర అవి మ్యాథ్ వేసిన పిల్లలు అందులో పరిగెడుతుంటారు. అవి చాలా సున్నితంగా ఉంటాయి నిజమేనేమో, వాటి రెట్టలో ఆ ఎంట్రుకల్లో ఆ ఉండొచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ ప్రకృతిని వాటికి వదిలేసి ఈ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటారమ్మా, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ సో మచ్ సార్. నమస్తే.